సంచలన దర్శకుడు బోయపాటి డైరెక్షన్ లో రామ్ ఊరమ్మాస్ గా యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ మూవీలో శ్రీలీల, సయా మన్శేఖర్ హీరోయిన్స్. సెప్టెంబర్ 28న థియేటర్లో రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. ఈ మూవీలో ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఉండటంతో కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే తెగ నచ్చింది. తాజాగా స్కంద మూవీ నవంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఓటీటీ లోకి వచ్చింది. అయితే ఓటీటీ లో ఈ సినిమాను చూసిన ఆడియన్స్ మూవీలోని క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్లు గెస్ చేశారు. మూవీలో బోయపాటి ఉన్న షాట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంకేముంది, పలువురు నెటిజన్స్ దీనిపై ట్రోల్స్ మీమ్స్ చేసేశారు. ఎడిటింగ్ లో చూసుకోలేదా, రామ్ కి డూప్ గా నటించారా, మేకింగ్ వీడియోని ఇందులో కలిపారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా బోయపాటిపై వస్తున్న ట్రోల్స్ కి రామ్ గట్టిగానే స్పందించాడు. ఓ మీడియా సంస్థ బోయపాటి షాట్ ని పోస్ట్ చేయగా దానికి ఇలా రిప్లై ఇచ్చాడు రామ్. 2023 సమ్మర్ ఏప్రిల్ 22న ఆ షూటింగ్ జరిగింది. ఫుల్ సమ్మర్ లో జరిగిన షూట్ నాకింకా గుర్తుంది. ఎండలో చెప్పులు లేకుండా ఫైట్ చేసే సీన్ అది. అప్పటికే 3 రోజులు కష్టపడ్డాను, సరిగ్గా నడవలేకపోయాను కూడా. రక్తం రావడంతో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్లాను. మా డైరెక్టర్ అంతలో ఆ షూట్ తానే నటించి పూర్తి చేశారు. సినిమా నచ్చడం నచ్చకపోవడం అనేది పూర్తిగా ఆడియన్స్ ఇష్టం. నేను మీ అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇదంతా నేను మీకోసమే చేస్తున్నాను. ఆ ఒక్క షాట్ మా డైరెక్టర్ నా కోసం చేశారు. నేను మాత్రం మిమ్మల్ని అలరించడానికి నా రక్తం చెమటను దారపోస్తానని ట్వీట్ చేస్తూ తన అరికాలికైన గాయాలు చూపిస్తూ ఓ ఫోటోని ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో రామ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.